పందుంపుల్ల సందు గురించి విశాఖ నగరంలో తెలియని వారుండరు. ఆ మాటకొస్తే ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే ఈ ప్రాంతం బట్టల దుకాణాలకు పేరొందింది. మార్కెట్ రేట్లు బట్టల షోరూంలలో కన్నా తక్కువ ధరల్లో లభిస్తుండటమే ఇందుకు కారణం. బట్టల నాణ్యతతో పాటు లేటెస్ట్ డిజైన్లలో పేరెన్నిక గల షోరూం ధరల కన్నా తక్కువగా ఇక్కడ లభిస్తాయి. జగదాంబ నుంచి వచ్చేవాళ్లు పూర్ణ మార్కెట్ దాటిన తర్వాత మెయిన్ రోడ్ లో ఉన్న చందు స్వీట్స్ దుకాణం ఎదురు సందుకు వెళితే అదే పందుంపుల్ల సందు. ఈ సందు మొదటి నుంచి చివర రోడ్డు వరకు ఇరువైపులా 100కు పైగా బట్టల దుకాణాలుంటాయి. ఈ సందు పండుగలకు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు చాలా రద్దీగా ఉంటుంది. 40 ఏళ్లుగా ఇక్కడ బట్టల దుకాణం నిర్వహిస్తున్న కేవీఎస్ క్లాత్ షోరూం యజమాని కేవీ సత్యనారాయణ మాట్లాడుతూ, బయట మార్కెట్ ధరల కన్నా ఖచ్చితంగా మా దగ్గర తక్కువ ధరలకే నాణ్యమైన బట్టలు దొరుకుతాయన్నారు. షోరూంలో ఏసీ ఛార్జీలు, స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఇక్కడ అటువంటి ఖర్చులేవి ఉండవు కాబట్టి తక్కువ ధరలకే బట్టలు దొరుకుతాయని చెప్పారు. ఎగువ దిగువ మధ్య తరగతి కుటుంబాల వాళ్ళు ఇక్కడకు ఎక్కువగా వస్తారని చెప్పారు. బాగా ఏదో ఈ తక్కువ రేటుకి ఇక్కడ ఈ మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇంతవరకైనా ఉంది. మెయిన్ రోడ్ కన్నా ఈ సందులో బాగా రేటు తక్కువ దొరుకుతుంది, అది అందరికీ ఒక నమ్మకం. అందువల్ల కొంతవరకైనా జరుగుతుంది 50% అది ప్రస్తుతానికి. ప్రస్తుతానికి రామరాజు బ్రాండ్ కొంచెం ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నాం. మా దగ్గర యాంగిల్ ఎక్కువ ఉంటుంది, బెడ్షీట్ ఇలాంటివి కూడా మార్కెట్ మీద మా దగ్గర రేటు కొంచెం బాగా తక్కువ ఉంటుంది. అందువల్ల మేము కొంచెం అమ్మగలుగుతాం. అది చాలామంది ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు, కాంప్లెక్స్లోని షాపులు అంటే ఉన్నాయండి. ప్రముఖ షాపులు అన్నీ ఉన్నాయి పెద్ద పెద్ద పేర్ల మీద. ఆ బట్టల కన్నా మీ దగ్గర ఉండే రేట్లు ఏమైనా తేడా ఏమైనా ఉంటుందా? ప్రధానంగా తక్కువ ఉంటుందండి. షోరూమ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏసీలు అన్నీ కూడా మన దగ్గర రేటు తక్కువ ఉంటుంది. అది కానివ్వాలంటే ఇంతవరకు ఇక్కడ సందులోకి వచ్చి ముందు కొంటారు అందరూ. పెద్ద పెద్ద షోరూంలో ఏంటంటే కార్లు వేసుకెళ్ళి వాళ్ళు, బండ్లు వేసుకెళ్ళి వాళ్ళు, మీడియం క్వాలిటీ అంతా ఇక్కడ వస్తూ ఉంటారు. అది మా ఈ రేటు వైజాగ్లో ఎక్కడా లభించదు, అది మటుకు గ్యారంటీ. అది సుమారుగా మీరు ఎన్ని సంవత్సరాల బట్టి వ్యాపారం చేస్తున్నారండి? మేము 40 సంవత్సరాల బట్టి చేస్తున్నాం సుమారుగా. ఓకే, ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అంట రేట్లు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు, వాళ్ళు డిస్కౌంట్స్ కూడా పెడుతుంటారు. ఎన్ని డిస్కౌంట్ పెట్టినా ఈ రేటు పందుపల్ల సందులో రేటు ఎక్కడ రాదు, అది మటు గ్యారంటీ. మరి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా సార్? ఇంకా ఇవ్వండి డిస్కౌంట్. ఏమో మా షాప్లో ఓన్లీ నెట్ రేట్ ఉంటాయి, కానీ అంటే నో బార్గెన్, ఫిక్స్డ్ రేట్ ఉంటాయి. మిత్ర షాపులో మాకు సంబంధం లేదు, మా షాపులో మటు ఫిక్స్డ్ రేట్. ఓకే, అయితే సామాన్య మానవుడు ఈ పందుపల్ల సందు దగ్గర మీ షాపులకు వచ్చి వస్తువులు కొనుక్కోవడం అనేది మీ అభిప్రాయం? 90% తక్కువ ఉంటుందని అందరు ఇక్కడికి వస్తారు. అది అందువల్ల ఇక్కడ మిగిలిన జరుగుతుంది కొంచెం మెయిన్ రోడ్డు కన్నా. పెద్ద పెద్ద షోరూమ్లు వెళ్ళి క్లాస్ పీపుల్స్ వెళ్తూ ఉంటారు, రేట్ తెలుసుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద షాపులు లాంటి ఉండే క్వాలిటీ కూడా మనం ఇక్కడ లభిస్తుందని మీరు చెప్తున్నారు, దానికి అభిప్రాయం ఏంటి? ప్రజల్లో మీకు ఏమైనా, మీరు వస్తువులు ఇచ్చిన బట్టి, బట్టలు ఇచ్చిన బట్టి ఏమైనా ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా దొరుకుతుంది? మా దగ్గర ఇంకా అవన్నీ మాట్లాడారు మెదకుండా తీసుకెళ్ళిపోతారు. మార్కెట్ మీద తక్కువ ఉంటుందని ఇంకంతే. కాకపోతే ఏంటంటే అన్ని డిజైన్లు అన్ని మెరటికి మనం రిటైల్ హోల్సేల్ మెయింటైన్ చేయలేము, రిటైల్ షోరూమ్లో మెయింటైన్ చేస్తారు. ఆ వల్ల ఏంటంటే డిజైన్ నచ్చితే వాళ్ళు ఎంతైనా తీసుకెళ్తారు. ఫస్ట్ టైం అండి, నేను యాక్చువల్లీ ఇక్కడ అప్పుడు నుంచి వస్తున్నాను. పూర్ణ మార్కెట్ యాక్చువల్లీ మా సిస్టర్ మ్యారేజ్, సో దాని షాపింగ్ అని వచ్చాము. ఐ మీన్ ఇట్స్ అ స్పాట్ వెర్ యూ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మొత్తం ఎవ్రీ మెటీరియల్, ఎవ్రీ అంటే ఏది చిన్న అవసరం అయినా పూర్ణ మార్కెట్కి వచ్చేస్తే యూల్ గెట్ దాట్ థింగ్ అనమాట. ఇంకెక్కడికి వెళ్ళిన అవసరం లేదు, దట్స్ ద స్పాట్ వెర్ యూ గెట్ ఎవ్రీథింగ్. సో యా, దట్స్ నైస్. ఇంకా తిరుగుతున్నాం, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, చేయలేదు. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ ప్రియాంక. నేను పుట్టి పెరిగింది వైజాగే, ఇట్స్ బీన్ 26 ఇయర్స్ హియర్. సో ఏదైనా కావాలన్నా, ఏదైనా డిజైన్ చేసుకోవాలన్నా వి కమ్ హియర్. అదనే కాదు, అదర్ దెన్ దట్ ఏమైనా ఎసెన్షియల్స్ కావాలంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాల్స్, లేదంటే ఎనీ క్లాత్ పీసెస్, లేసెస్ ఏదైనా ఇక్కడే మేము తీసుకుంటాం. అఫోర్డబుల్ ప్రైజెస్ వెన్ కంపేర్డ్ విత్ సిటీస్ అండ్ అదర్ షాపింగ్ మాల్స్. ఇక్కడే డిజైన్ చేసుకోవచ్చు, ఇక్కడ బుటిక్స్ కూడా ఉన్నాయి డిజైనర్స్, ఇక్కడే అన్ని చేసుకోవచ్చు. గుడ్ ప్లేస్ టు విజిట్ అండ్ ఎక్స్ప్లోర్. ఈ మధ్య ఇంకా ఎక్కువ రష్ వస్తుంది, ఐ సీన్ టూ మెనీ నార్త్ ఇండియన్స్ హియర్. ముందు ఉండేది కదా, ఏడుకోండి అండి, నీళ్ళు ఏడుకోండి.
వేరే ఊరి నుంచి వచ్చారు పాము తెలి కోసం వరకు పాతి మూడు సోదరులు పట్టి నేను ఇక్కడ ఉన్నాను. నా వ్యాపారం బాగానే ఉంటుంది. కస్టమర్ కూడా నా గురించి చాలా తక్కువగా చెప్పుకుంటూ బాగా ఉంటానని. నా వ్యాపారం కూడా చాలా బాగుంది, నేను కూడా బాగున్నాను. ఏ కొంత లేకుండా బట్టలందరూ నాకు చాలా ఆరోగ్యంగా నాకు పని ఇస్తుంటారు. ఏ ఇబ్బంది లేకుండా మంచి స్థలం తీసి అంత వెళ్ళిపోయి నన్ను ఫుడ్ బిల్ టైలర్ అని అంత చెప్తాను అంటున్నాను కస్టమర్కి. అలా ఆ విధంగా నేను పది ఒకటి ఇక్కడే నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడే ఏదో కొంచెం జాగ్రత్తగా షాప్ పెట్టుకుని దొరుకుతున్నాను. ఆ రకంగా ఉన్నాను బాగుంది. రోజుకి ఇచ్చినట్టు 700, 800, 800 అది మనం దర్శనం పెట్టి వచ్చుంటే ఇద్దరు పిల్లలతో నేను అలా మెయింటైన్ చేయకపోతే